అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనిషి ఎప్పుడూ మూలాలని మర్చిపోకూడదండి. మూలాలంటే మీకు తెలిసిందే కదా, ఎక్కడి నుంచి వచ్చాము, ఏ పరిస్థితి నుంచి వచ్చాము, ఎవరు సాయం చేస్తే ఈ స్థితికి వచ్చాము అన్నది. వాటిని ఎప్పటికీ విస్మరించకూడదు. దీనికి సంబంధించి, అంటే ఈ అంశానికి సంబంధించి నేను ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వీడియో తయారు చేశాను. ఆ వీడియో మీరు ఇప్పుడు చూడండి, సరేనా? ఎవరూ ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరం తల్లి గర్భంలో నుంచే కదా వచ్చాం. మరెందుకు కొందరు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు తామేదో అరుదైన వాళ్ళం, గొప్ప వాళ్ళం అన్నట్టు విర్రవీగుతుంటారు? అలాగే ఎవరైనా సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడానికి ఖచ్చితంగా కొంతమంది సహాయ సహకారాలు ఉంటాయి. ఎదిగే క్రమంలో ఎందరెందరో మనకు మనస్ఫూర్తిగా తోడ్పాటు నందించిన వారు ఉంటారు కదా. కానీ వాళ్లను నిచ్చెనలా వాడుకొని ఎదిగాక వాళ్ళందరినీ విస్మరిస్తే ఎలా? మన మూలాలను మరిచిపోతే ఎలా? అప్పుడు మనం మనుషుల కిందికి వస్తామా? ఎందుకంటే మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా. మరి ఎందుకు సమాజంలో చాలామంది తాము ఎదిగాక తమ ఎదుగుదలకు సాయపడిన వాళ్ళని పూర్తిగా విస్మరిస్తారు? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ప్రశ్నించదా? అసలు వాళ్లకు మనసనేది ఉంటే కదండి అని అంటారా? నిజమే కావచ్చు. నా దృష్టిలో మూలాలను మర్చిపోయేవాడు, మన ఎదుగుదలకు తోడ్పాటు నందించిన వాణ్ణి విస్మరించిన వాడు మనిషే కాదంటాను. కావచ్చు వాడిలో ప్రతిభ ఉండవచ్చు, కష్టపడే తత్వం ఉండవచ్చు, ఆత్మవిశ్వాసము ఉండవచ్చు, కానీ చాలా వరకు ఎవరి సాయం లేకుండా ఎదగలేడు కదా. నేను ఇలా మామూలు స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి ప్రధాన కారకులైన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయా సందర్భాలలో మాట్లాడేటప్పుడు, 10 మంది ముందు, టీవీ ఛానల్స్లో, ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా నా ఎదుగుదలకు కారణమైన వాళ్ళ పేర్లు చెప్పి మరీ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. దాన్నే సంస్కారం అనొచ్చు, మూలాలను మర్చిపోకుండా ఉండడము అనొచ్చు, మనకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత అనొచ్చు. కానీ నా గురించి ఎందుకు ప్రస్తావించానంటే, నా ద్వారా సాయం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళేదో నన్ను గుర్తు చేసుకోవడం లేదనో, ఆ ఇంటర్వ్యూలో నాకు కృతజ్ఞతలు చెప్పలేదనో, ఇంకేదో కాదు. ప్రధానంగా నేను చెప్పేది మూలాలను మర్చిపోకూడదు అని. మన ఎదుగుదలకు సాయపడిన వాళ్ళని మర్చిపోకూడదు. మనము అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పరిస్థితి నుంచి వచ్చాం, అవకాశాలు లేక అల్లాడిపోతున్న సమయంలో ఆదుకున్నది ఎవరు, అక్కున చేర్చుకున్నది ఎవరు, అవకాశాలు వచ్చేలా చేసింది ఎవరు అని. మిత్రులారా, మీ ఎదుగుదలకు కూడా ఎంతోమంది బాటలు వేసుంటారు. మీకు అడుగడుగున తోడ్పాటు అందించిన వాళ్ళు ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళని విస్మరించకండి. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళను గుర్తు చేసుకోండి, కృతజ్ఞతలు తెలియచేయండి, మనిషినే అని అందరికీ నిరూపించుకోండి. మూలాలను మరిచిపోతే వాడు మనిషే కాదు. వాడు లక్షలు కోట్లు సంపాదిస్తుండవచ్చు, పేరు ప్రఖ్యాతులు పొంది ఉండవచ్చు, కానీ వాడు మనిషి మాత్రం కాజాలడు. ఏమంటారు మిత్రులారా? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారు కదండి, మనిషి ఎప్పుడు మూలాలను మరిచిపోకూడదు అన్న అంశం మీద నేను చేసినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వీడియో. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.